సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. ఏపీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేయగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆయన. గుంటూరు జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు జిల్లా పోలీసులు వందనం స్వీకరించారు. తర్వాత జెండా ఎగురవేసి ప్రసంగించారు. అయితే నారా లోకేష్ పాల్గొన్న వేడుకల్లో ఓ డ్రోన్ ప్రత్యక్షం కావడం కాసేపు కలకలం రేపింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉండగా గ్రౌండ్లోకి డ్రోన్ వెళ్లింది. ఈ సమయంలో డ్రోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. దీంతో డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ద్వారా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఓ మహిళా యూట్యూబర్ చిత్రీకరించినట్టుగా గుర్తించారు. డ్రోన్ ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఆమె ఓ పోలీస్ అధికారి కూతురుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు జెండా వందనంలో పాల్గొని స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్మాతాకి జై అంటూ నినాదాలిచ్చి దేశభక్తిని చాటి చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.